వెల్కమ్ టు డీ న్యూస్ లోకల్ ఈరోజు మనం అచ్చంపేట టౌన్లో పద్దెనిమిదవ వార్డులో ఉన్నాము మన పక్కన కౌన్సిలర్ శివగారు ఉన్నారు ఇప్పుడు అచ్చంపేట ఎన్నికల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి శివగారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్కారం అన్న నమస్తే అండి ఇప్పుడు అచ్చ ఇప్పుడు అచ్చంపేటలో అంటే ఎన్నికల ప్రచారం నడుస్తుంది కదా అంటే ఎలా ఉంది పరిస్థితి అచ్చంపేటలో ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా దూసుకెళ్తుంది ప్రతి ఒక్క ఓటర్ని మేము కలుస్తున్నాం ప్రతి ఒక్క ఓటర్ని మేము మొబిలైజ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలను వాళ్ళకు వివరిస్తూ మేము ఏం చేయబోతున్నాం వాళ్ళకు ప్రతిదీ క్షుణ్ణంగా వివరిస్తున్నాం ప్రతి ఒక్క ఓటర్ని మేము కలుస్తున్నాం అండి అంటే ఇప్పుడు పద్దెనిమిదవ వార్డులో పరిస్థితి ఎలా ఉందండి పద్దెనిమిదో వార్డులో మేము భారీ మెజార్టీ వస్తుంది యాక్చువల్గా మా పద్దెనిమిదవ వార్డులో వెయ్యి పదిహేను ఓట్లు ఉన్నాయి వెయ్యి పదిహేను ఓట్లకు గాను మేము ఎనిమిది వందల వరకు పోలింగ్ అవుతాయి పోలింగ్ అయిన దాంట్లో మెజార్టీ శాతం మాకే ఉంటుంది ఏడు వందల ప్లస్ మాకే వస్తుంది అంటే ఇప్పుడు అచ్చంపేటలో గోలబాలరాజు గారు గెలిచే అవకాశం ఉందంటారా భారీ మెజార్టీతోని మూడవ తారీఖు వచ్చే రిజల్ట్స్లో బాలరాజు గారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెజార్టీతో గెలవబోతున్నాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము గెలుస్తామనే ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు సోషల్ మీడియాలో తెలిసి తెలియని పిల్లలు ఇష్టం వచ్చినట్టు నాలుగు వ్యాఖ్యలు రాసినంత మాత్రాన గెలవారు గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ పాతకపోయింది క్యాడర్ ఉంది మాకు లీడర్ ఉన్నాడు రేపు జరగబోయే ముప్పైవ తారీఖు ఎలక్షన్లో ఎలా మేము ప్రజలలోకి వెళ్ళాలో ముందే నిర్ణయించుకున్నాం మా పథకాలు మాకున్నాయి మా పథకాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయి కేసీఆర్ గారు చెప్పినట్టుగా మేము నడుచుకుంటున్నాం కనుక మా పథకాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయి అంటే ఇప్పుడు మీరు ప్రజల్లో గెలుతున్నారు కదా అంటే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంది ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు కేసీఆర్ని గెలిపేయాలి మళ్ళీ ప్రభుత్వంలో ఎప్పుడు కూర్చోబెట్టాలనుకుంటున్నారు బాలరాజు గారి మీద అపూర్వమైన అభినందనలు తెలుపుతున్నారు రేపు ముప్పై తారీఖు ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గోలబాలరాజు గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అంటే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోగలరు ఖచ్చితంగా మీరు ఓటు హక్కును వినియోగించుకుంటేనే మీరు భవిష్యత్తులో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రజలు మీ ఇలా ఓటింగ్ శాతం పెరిగితేనే బాగుంటుందండి ఓకేనా థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్